21 స్థానాలకు పోయి అందులో చాలా మంది కూడా అన్న మీ దగ్గరికి వచ్చేస్తామని జగనన్న దగ్గర పడిగాపులు కాస్తూ మా నాయకుల దగ్గర పడిగాపులు కాస్తూ బ్రతిమలాడుతూ పిచ్చెక్కి చస్తుంటే ఒకవైపు 151 స్థానాల చంద్రబాబు ఇప్పుడు అచ్చెన్నాయుడు ఎలా ఉన్నాడంటే వాడి పరిస్థితి ఎలా ఉందంటే దున్నపోద్ది అర్జెంటుగా అధికారంలోకి వచ్చేయాలి మాకట వడ్డీకి వడ్డీ తీర్చేస్తాడట వడ్డీకి వడ్డీ అధికారం అంటే వడ్డీలకు వడ్డీలు ఇవ్వటమా అరే 20 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించాం నా మీద 18 కేసులు పెట్టావు 7 మర్డర్ కేసులు పెట్టావు 32 కేసులు మా కార్యకర్తలకు పెట్టావు మీ అధికారంలో 2014 నుంచి 19 వరకు వరవలేదు బెదరలేదు అదరలేదు నువ్వు నన్ను కాల్చి పడేయమన్నావు పోలీసులకు పెట్టి పోలీస్ తూటాలకు ఎదురుగెళ్ళామే తప్ప అధికారం ఉంటేనే చేస్తాం అధికారం లేకపోతే ఇంట్లో కూర్చుంటాం అధికారం వస్తే తొక్కేస్తాం వడ్డీలతో సహా తీర్చేస్తాం అని కొజ్జ మాట్లాడతారంటరా దమ్ముంటే అధికారం ఉన్నా లేకపోయినా మా శైలి ఇదే అధికారంలోకి వస్తే 151 సీట్లు వస్తే హోమ్ మినిస్టర్ అవుతాడంట ఒక సీఐకి హెచ్చరిస్తున్నాడు నీ అంతు చూస్తానని ఆఫ్టర్ ఆల్ ఒక సీఐ గారిని నీ అంతు చూస్తాను నేను హోమ్ మినిస్టర్ అవుతాను అధికారంలోకి వస్తాను పిచ్చెక్కాడు వాడు కలలు భ్రమల్లో ఉన్నారు ఇది జరగదు 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 వాళ్ళు అధికారంలోకి రావడం అన్నది అసాధ్యం ప్రజలు వాళ్ళని తిప్పి 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 కొట్టారు ఏముందని వాళ్ళకి అధికారం ఇవ్వాలి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రజలకు కూడా ఆ పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళకు కూడా జగనన్న పథకాలు ట్రాన్స్పరెంట్ గా పారదర్శకతతో ఇచ్చేస్తుంటే వాళ్ళ అవసరం ఏముంది వాళ్ళు ఉనికి చాటుకోవడానికి ఆ మాటలు ఆ ఉన్న కార్యకర్తలు పారిపోకుండా భయపడిపోకుండా అదిరిపోకుండా ధైర్యం ఇచ్చే మాటలు 2.5 సంవత్సరాలు దాక్కుని ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు అంత మాత్రం 151 సీట్లు వచ్చేస్తాయి అని అనుకుంటున్నాడా వాడు అది జరగదు జరగదు జరగదని నేను తెలియజేస్తున్నాను